ఉన్నారు. దాని సాధ్యాసాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి, ఎందుకంటే రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతు మంత్రంగా, ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు. చేస్తే అది ఏమైపోయిందంటే బూమరాంగ్ అయితే ఉంది, కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది, ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు. అది పెద్ద పీటముడిలాగా మల్టీనాట్లాగా తయారై కూర్చుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, ఆచరణాత్మకమైన విధానం ఏమవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరితో కూడా మనం ఏంటంటే ఇది అవసరం లేదు, ఇప్పుడున్న పాలసీ బాగుంది, అదే పద్ధతిలో పోతాము. సో ఆ రకంగా దీని మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండవు ఈరోజు. కారణం ఏంటంటే ఇట్ ఇస్ ఓన్లీ మేనిఫెస్టో డిక్లరేషన్, కానీ దీని మీద క్వశ్చన్లకు మీమాంసలకు తాకాల ఉండదు. నో క్వశ్చన్ మిస్టర్ రాహుల్, సారీ, టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.